నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. సమ్మర్ వచ్చిందంటే చాలు, ఎన్నో రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ తీసుకుంటుంటాం కదా. అందులోనూ ఎక్కువగా రోజ్ సిరప్తో చేసుకునేటటువంటి రోజ్ మిల్క్, ఫలూదా, షర్బత్, మిల్క్ షేక్స్ ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటాం. మరి అలాంటి రోజ్ సిరప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. అది కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, రీఫైండ్ షుగర్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా హెల్దీ వేలో చూపించబోతున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 100 గ్రాములు నాటు గులాబీలు తీసుకుంటున్నానండి. ఇలా దేశవాళీ నాటు గులాబీలు అయితేనే రోజ్ సిరప్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి, నార్మల్ హైబ్రిడ్ గులాబీల కంటే కూడా. ఇవి దొరకని వారు ఆన్లైన్లో డ్రై రోజ్ పెటల్స్ దొరుకుతాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఈ గులాబీ రేకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే వీటిని అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఔషధంగా ఉపయోగిస్తుంటారు. ఇలా పువ్వు నుంచి రేకుల్ని మాత్రమే సపరేట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా రేకుల్ని సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కప్పు కొలతలు కూడా చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, గులాబీ రేకులు ఈ కప్పుతో 3 కప్పులు అయినాయి. వీటిని నీళ్ళలో వేసి ఒకసారి వాష్ చేసేసేయండి. అంటే ఈ పెటల్స్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ అయిపోవడానికి అనమాట. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పులు అంటే 500 ml నీళ్లు పోస్తున్నాను. అంటే 100 గ్రాముల గులాబీ పువ్వులకి 1/2 లీటర్ అంటే 500 ml నీళ్ళు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇందులో కడిగి పెట్టుకున్న గులాబీ రేకులు వేసేస్తున్నాను. అలాగే రోజ్ సిరప్కి మంచి ఎరుపు రంగు రావడానికి 1/2 కప్పు బీట్రూట్ని తురిమి వేస్తున్నాను. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదండి, ఈ బీట్రూట్తోనే సిరప్కి మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇలా చక్కగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద 1-10 నిమిషాలు బాయిల్ చేయండి. 10 నిమిషాలకి గులాబీ రేకుల్లోంచి సారమంతా నీళ్ళలోకి చక్కగా దిగిపోతుంది. అలాగే పెటల్స్ చూడండి, ఇలా తెల్లగా మారిపోతాయి అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్ మొత్తం బీట్రూట్ ద్వారా వచ్చిందేదండి, ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు. రోజ్ పెటల్స్ నుంచి ఫ్లేవర్, ఇంకా అందులో ఉండే పోషకాలు మాత్రమే దిగుతాయండి, అంతేగాని పెటల్స్ నుంచి సిరప్కి కలర్ అయితే రాదు. ఈ కలర్ మొత్తం బీట్రూట్ నుంచి వచ్చిందే. 10 నిమిషాల తర్వాత ఈ నీళ్ళని ఇలాంటి ఒక స్ట్రైనర్లో కానీ క్లాత్లో కానీ పోసి వడగట్టేసి గట్టిగా స్క్వీజ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ నీళ్ళని మళ్ళీ కడాయిలో పోసి ఇందులో ఏ కప్పుతో అయితే నీళ్లు పోసామో అదే కప్పుతో 2 కప్పులు పటిక బెల్లం వేస్తున్నాను. అంటే నీళ్లు పటిక బెల్లం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, 1:1 రేషియో అనమాట. ఈ రోజ్ సిరప్ని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదా, సో అందుకని నేను ఇక్కడ రిఫైన్ షుగర్ వాడట్లేదండి, పటిక బెల్లం యూస్ చేస్తున్నాను. పిల్లలకనే కాదు ఎవరికైనా రిఫైన్ షుగర్ మంచిది కాదు కాబట్టి ఇలా పటిక బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు దీని ప్లేస్లో బెల్లం వాడుకోవచ్చా అని. బెల్లం వేస్తే సిరప్ టేస్ట్ మారిపోతుందండి, సో అందుకని పటిక బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ ఈ రెండే వాడుకోవడానికి ట్రై చేయండి. ఈ పటిక బెల్లం అంతా కరిగిపోయి స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద 1-10 నిమిషాలు బాయిల్ చేయండి. మరీ తీగ పాకం వరకు బాయిల్ చేయకూడదు. 1-5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంతా రోజ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఇలా ఎసెన్స్ వేయడం వల్ల సిరప్కి ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి, సో ఉంటే కంపల్సరీ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అంతా నిమ్మరసం కూడా వేస్తున్నాను, ఇది కంపల్సరీ అండి. ఇలా నిమ్మరసం వేయలేదంటే సిరప్ చల్లారిన తర్వాత దీనిపైన తెల్లగా ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట, అంటే సిరప్ క్రిస్టలైజ్ అవుతుంది అనమాట, సో అందుకని నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇలా వేళ్లతో చెక్ చేస్తే వేళ్ళకి చిగురుగా స్టిక్కీ స్టిక్కీగా అంటుకోవాలన్నమాట. అంటే ఇంకొక నిమిషంలో తీగపాకం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. దీని ఒక 8 గ్లాస్ జార్లో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, 2 నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుంది. చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ సిరప్తో రోజ్ మిల్క్ చేసి చూపిస్తాను. మీరు ఏ గ్లాస్ తీసుకున్నా ఆ గ్లాస్లో 20% వరకు ఈ రోజ్ సిరప్ వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లంతా నానబెట్టిన సబ్జా, 3 ఐస్ క్యూబ్స్, ఫైనల్గా చల్లటి పాలు కూడా పోసి బాగా మిక్స్ చేసేసేయండి. అంతే రోజ్ మిల్క్ రెడీ. పాలతో చేసాం కాబట్టి ఇది లైట్ పింక్ కలర్లో ఉంటుందండి, అదే రోజ్ షర్బత్ అయితే మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ సిరప్తో మీ క్రియేటివిటీని బట్టి ఇంకా ఎన్ని రకాల డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు అనుకుంటున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.